సో అందరికి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టూరిస్ట్ ప్లేసెస్. సో ఈరోజు అయితే మన శ్రీకాకుళంలో బాహుబలి సెట్ వేసి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు మనం చూద్దాం. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాహుబలిలో అనుష్కాని మాయసుమతి సామ్రాజ్యానికి తీసుకువెళ్ళినప్పుడు రెండు ఏనుగులు కనిపిస్తాయి కదా, సో అలానే ఇక్కడ ఎంట్రన్స్లో రెండు ఏనుగులను పెట్టి హైలైట్ చేశారు. సో ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో లోపలైతే ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. సో మాయసుమతి మొత్తాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎంట్రీలో రెండు సింహాలను పెట్టి హైలైట్ చేశారు. అండ్ అలానే మనం మాయసుమతి సింహాసనాన్ని మనం చూసుకోవచ్చు ఎదురుగా. సో ఎదురుగా కట్టప్ప, రాజమాత, బాహుబలి వీళ్ళంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో డెకరేట్ చేసే విధానం కూడా చాలా బాగుంది, చూడటానికి అయితే చాలా బాగుంది. సో ఈ పైన చూసుకున్నట్లయితే మాయసుమతి సామ్రాజ్యం అని అయితే మనకి బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో రెండు సింహాలు కనిపిస్తూ ఉంటుంది, పక్కన సైన్యం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బల్లాల దేవ సైన్యం అయితే కనిపిస్తుంటుంది. ఆ పక్కన వచ్చేసి మనకి కాళకయ్య సామ్రాజ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ సైన్యం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అక్కడ మనం చూడడానికి. అండ్ అలానే మరోవైపు బాహుబలి తాలూకా స్టోరీని అయితే ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో వాటర్ అనేది, వాటర్ ఫాల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేశారో మనం చూసుకోవచ్చు. అండ్ అలానే సో బాహుబలి ఏ విధంగా అయితే ఆ కొండని ఎక్కారో అదైతే మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అలానే కట్టప్ప హెడ్ పైన బాహుబలి కాలు వేసే పూజను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్లందరినీ సో ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో అందరినీ చూపించడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మనం విజువల్ చూసుకున్నట్లయితే సో చాలా బాగుంది. ఆ గుర్రాలని పెట్టే విధానం కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనుష్కని అండ్ మిగతా క్యారెక్టర్లు అందరినీ మనం చూడొచ్చు. సో బాగా చూపించారు. సో ఇక్కడ బల్లాల దేవ ఫైట్ చేసిన దున్ననైతే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మావుడు కూడా ఆ దున్నతో ఫైట్ ఎరక్కుమేస్తున్నాడు. సో మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ బల్లాల దేవుని కూడా చూసుకోవచ్చు. సో సైన్యాన్ని మనం చూడొచ్చు ఇక్కడ కూడా. సో వీళ్ళంతా ఈ సెట్ మొత్తం ఫ్లెక్సీలతో అయితే ఏర్పాటు చేశారు. మనకి ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ చినిగిపోయి. సో చూడటానికైతే బాహుబలి సెట్ని విజువల్గా మన శ్రీకాకుళం సిటీలో మనం చూసుకోవచ్చు. సో అండ్ అలానే బాహుబలి సెట్ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత మనం ఎగ్జిబిషన్కి అయితే మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొనుక్కోవడానికి కావాల్సిన సామాగ్రిని అంతటిని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. సో కొంతవరకు మనం మ్యూజికల్ వ్యూలో మనం చూద్దాం.
సో ఎక్కడి నుంచి మనం ఎంజాయ్ చేసే జోన్ అయితే మనకు వచ్చింది. సో ఎక్కడి నుంచి మనకు నచ్చిన ఐటమ్ ఎక్కి మనం ఎంజాయ్ చేయొచ్చు, దాని ఎక్స్పీరియన్స్ని అయితే మనం పొందుకోవచ్చు అన్నమాట. సో అక్కడ మ్యూజికల్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మనం ఆడడానికి, అండ్ కొనుక్కునే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో గేమ్స్ ఆడి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఒక ఎగ్జిబిషన్లో ఉండే గొప్పతనం ఏంటంటే మన ఫ్యామిలీతో మన పిల్లలతో, అది మన ఊళ్ళో ఒక 1 hour 2 hours మన పిల్లలతో మన ఫ్యామిలీతో గడపటానికి, పిల్లలతో పాటు మనం కూడా అడ్వెంచరల్ థ్రిల్లర్ని అనుభవించడానికి వీలుగా ఉండేదే ఈ ఎగ్జిబిషన్స్. ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ మీ ఊళ్ళో ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేని వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తినడానికి కూడా ఫుడ్ అనేది పెట్టడం జరిగింది, అండ్ అలానే తాగడానికి డ్రింక్స్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన ప్రతి గేమ్ ప్రతి ఐటెం అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రదేశాన్ని ఒక మ్యూజికల్ వ్యూలో చూద్దాం.
ఓటీ అమ్మ పడిపోయాడు ఆయన వద్రా నేను నా వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.